నందమూరి తారకరత్న నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చిన ఆయన రెండు వేల ఒకటిలో ఒకేసారి తొమ్మిది సినిమాలకు సంతకం చేసి వాల్డ్ రికార్డు సృష్టించారు ఇక రెండు వేల రెండులో ఒకటో నెంబర్ కు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు దాదాపు చాలా చిత్రాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించారు ఇక రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఇరవై రెండు రోజుల పాటు మృత్యుతో పోరాడి తుది శ్వాస విరిచారు ఇక ఆయన మరణం ఆయన పిల్లల్ని ఒంటరితనం చేసిందనే చెప్పాలి ఇక తారకరత్న మరణం తర్వాత కుటుంబానికి అన్ని తానై ముందుకు వెళ్తూ ఉంది అలక్యారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం తారక రత్నను తలుచుకుంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే ఈమె ఈ మధ్య కాలంలో తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంది ఇక ఎవరైనా తనని ఏదైనా అంటే గట్టిగా సమాధానం కూడా ఇస్తుందనే చెప్పాలి ఇదిలా ఉండగా తాజాగా అలిఖ్యారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ శుభవార్తను నందమూరి అభిమానులకు చెప్పిందనే చెప్పాలి ఇక అలిఖ్యారెడ్డి పెద్ద కుమార్తె నిష్కా ఆఫ్సారి ఫంక్షన్ జరిగిందంటూ ఆ యొక్క ఫోటోలు వీడియోలను కూడా షేర్ చేసింది ముఖ్యంగా ఈ యొక్క ఫంక్షన్లో తారకరత్న ఫోటో పెట్టి ఆయనకు నివాళులు అర్పించడం కూడా జరిగింది ఇక యొక్క కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ప్రారంభించినట్లు ఆ యొక్క వీడియోలు షేర్ చేసింది అలెక్యారెడ్డి నిష్కా పుష్పవతి కావడంతో పలువురు శుభాకాంక్షలు కూడా చెబుతూ ఉన్నారు ఇక యొక్క కార్యక్రమానికి అలెక్య రెడ్డి పెదనాన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డితో పాటు ఇటు నందమూరి కుటుంబ సభ్యులు నారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు యొక్క కార్యక్రమానికి హాజరైన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయనే చెప్పాలి ఇక టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే అలక్యారెడ్డి కూతురు నిష్కా సారీలో అన్ని తానై దగ్గరుండి లక్ష్మీ ప్రణతి గారు చూసుకున్నారట ఇక యొక్క కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అలాగే ఇక యొక్క ఆఫ్సారి ఫంక్షన్లో అన్ని పనులు దగ్గరుండి తానే చూసుకుందట ఇక యొక్క ఫంక్షన్లో స్పెషల్ అట్రాక్షన్గా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి నిలవడం విశేషమని చెప్పాలి ఇక లక్ష్మీ ప్రణతి ఇలా పనులు చేయడం చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిందట అలెక్యారెడ్డి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక తారకరత్న అంటే ఎన్టీఆర్కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెడ్డి లోన్లీగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో దగ్గరుండి మరి లక్ష్మీ ప్రణతి ఈ యొక్క పనులు చేసి చేదోడు వాదోడుగా నిలిచినట్లు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక లక్ష్మీ ప్రణతి చేసిన ఈ పనికి రెడ్డి ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం జరిగిందట గట్టిగా ఏడ్ చేయడం కూడా జరిగిందట ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి